సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడితే గాని పేరు రాదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే వచ్చిన పేరుని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టమన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇలా కష్టపడి పేరు సంపాదించుకున్న ఆర్టిస్టులలో జబర్దస్త్ ఫేమ్ శాంతి స్వరూప్ ఒకరు. ఆయన మీద ఈ మధ్య వచ్చిన ఒక రూమర్ వల్ల ఆయన సినీ కెరియర్ సర్వనాశనం అయిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసిన సినిమా అవకాశాలు చేతికి వచ్చే సమయానికి తెలిసి తెలియక కొంతమంది రాసిన రాతల వల్ల అవి దూరమయ్యాయని తన బాధని మన పులిహోర న్యూస్ ఛానల్ తో ఎలా పంచుకున్నాడో అది ఆయన మాటల్లోనే మీరు వినండి. 100% సార్, వచ్చి నాకు యాక్చువల్లీ ఇద్దరు కో డైరెక్టర్ కూడా ఫోన్ చేసి మీకు కారుందంటే కదా మిమ్మల్ని వచ్చే క్యారెక్టర్ లో అనుకున్నాము, కానీ మీకు మిమ్మల్ని అనుకుంటే మీకు వచ్చే డ్రైవర్ కి బెటర్ ఇచ్చుకోవాలి, దానికి పెట్రోల్ డబ్బులు ఇచ్చుకోవాలి కదా, మీకు రాను కన్విన్స్ అయిపోతుంది కదా, మిమ్మల్ని మీకు ఒక అమౌంట్ అనుకుంటున్నాము, ఆ అమౌంట్ కారికి అయిపోతుంది కదా అని చెప్పేసి నాకు ఈ రెండు సినిమా నుంచి కూడా ఇదే ఛాన్స్ ఇచ్చిందండి. తర్వాత వాళ్ళకి నేను కన్విన్స్ చేసుకున్నాను, లేదంటే అవన్నీ కట్టు కదండి అపోహలు ఉండని చెప్పి నేను అన్నాను. అలాగే నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు, ఏంటి నీకు ఇలా ఉందంట కదా, ఇలా పుకార్లు వస్తుంది కదా, ఇట్లా ఉందా. ఇండస్ట్రీలో కూడా చాలా మంది అడిగారు, ఏంటి బాగా నీకు ఇప్పుడు బాగుందంటే ఇప్పుడు బాగా ఒక సాయిన్ ఉన్నామంట కదా హ్యాపీ కదా అంటున్నారు వాళ్ళు. నేను చెప్తే కొంతమంది ఏమన్నా నమ్మరు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు ఎలా ఉందని తెలుసు, కొంతమంది ఏమన్నా నమ్ముతున్నారు. అది నాకు అర్థం కావట్లేదు. నేను వీళ్ళు మరి చదువుకున్న వాళ్ళే కానీ వీళ్ళు ఇలాంటి ఎందుకు క్రియేట్ చేస్తున్నారా అని నాకైతే అర్థం కావాలి. నేనంతా మీడియా ఓకే కావాలి హెల్ప్, కానీ అది ఏంటి అది ఎంతవరకు మిగతా వాళ్ళు కరెక్టా కాదా, వాళ్ళు వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఏ ఇదిలో ఉంటున్నారు, నిజంగా పెట్టండి ఉంటే పెట్టండి, లేని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, నిజంగా కారు పోలే వాళ్ళు పెట్టలేదు, ఉన్న కట్టుకున్న బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు పెట్టలేదు, లేదేదో పోయి చేసుకొని ఇప్పుడు ఇప్పుడు కొన్ని పేరు వస్తున్నప్పుడు కొంతమంది నన్ను టార్గెట్ చేసి యూట్యూబ్ కొడితే అది అన్ని నాయే ఉంటున్నాయి, అన్ని అందులో ఫేకే ఉంటున్నాయి, ఏది కూడా నిజం ఉండట్లేదు. ఈ మధ్యన మరి ప్రేయర్ చేసి ఫ్యామిలీ అనే పెట్టారు, మా ఫ్యామిలీ అసలు అసలు ఇక్కడ లేనే లేరు, మా ఫ్యామిలీ ఎలా ఉంటారో వాళ్ళు తెలియదు, ఎలా పెట్టారు ఏంటో తెలియదు, పైన పోనీ పక్కన ఎవరున్నారో కూడా తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి క్రియేట్ చేశారు. నన్ను కొంతమంది అయితే మీ మ్యారేజ్ అయిందండి అయిందండి మీ ఫ్యామిలీ ఇప్పుడే తీసాను అంటున్నారు, వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి నాకు అర్థం అవట్లేదు, కాదండి అంటున్నాను. ఆయన గురించి తెలిసి తెలియక రాసిన రాతల వల్ల చెప్పిన మాటల వల్ల ఆయన ఎంతగా నష్టపోయాడో ఆయన మాటల్లోనే మనం విన్నాం. సో ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి కానీ ఫేక్ న్యూస్లతో డిస్కరేజ్ చేయకూడదని భావిస్తుంది మా పులిహోరా న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు జెన్యున్ న్యూస్ని అందిస్తున్న మా పులిహోరా న్యూస్ ఛానల్లో ఉన్న వీడియోస్ మీ హోమ్ పేజీలోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోరా న్యూస్ ఛానల్.